మరి తెలంగాణ తెలుగులో మాట్లాడతారు సార్ సారీ వేదికను అలంకరించిన గౌరవనీయులు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ శాఖ మంత్రివర్యులు గిరిజా సింగ్ మరియు పగ్గా సింగ్ కులస్ట గారికి కపిల్ మౌరీశర్ పటేల్ గారికి కేంద్ర కార్యదర్శి సునీల్ కుమార్ గారికి నా తోటి వేరే స్టాట్ నుంచి వచ్చిన మంత్రులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ రాష్ట్ర నుంచి వచ్చిన పెద్దలందరికీ పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు ముందుగా ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి ఉన్నత సేవలు అందించి ఈ అవార్డులు తీసుకున్న ఈ అవార్డులో పట భాగస్వామైన ప్రతి ఒక్కరికి కూడా వేరే రాష్ట్ర నుంచి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ఈ రోజు మహాత్మా గాంధీ జాతిపిత ఈ గ్రామాల అభివృద్ధి చేయాలని అన్న సంకల్పం చేశారు దానికి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అభివృద్ధిలో ఒక ప్రణాళిక తోటి ముందు పోవడం జరిగింది మా తెలంగాణ లోపట ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు మిషన్ కాకతీయ ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ్ తోటి నీళ్లు ఇవ్వడం చాలా అద్భుతంగా గ్రామాలు బాగుపడ్డాయి రైతులకు రైతు బీమా రైతు బంధు 24 గంటల కరెంట్ గాని ప్రతి గ్రామంలో పట ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్యం గాని దళిత బంధు గాని ఆసరా పెన్షన్లు గాని చాలా బాగా చేయటం వల్లనే మాకు ఈ అన్ని అవార్డులు రావటం జరిగింది పల్లె ప్రగతి అనే ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి 2019లో ఒక మార్గదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది 3000 గిరిజన తండలను గూడాలను నూతన గ్రామ పంచాయతీ కూడా చేయటం కూడా జరిగింది ఈ గ్రామ పంచాయతీలకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియమించడం జరిగింది ప్రతి జిల్లాకు కర్షన కలెక్టర్ను లోకల్ బాడీని కూడా నియమించడం జరిగింది నేను ఒకటే కేంద్రం కూడా మాకు గ్రామ పంచాయతీ ఆర్థికంగా బలపరిచి వాటి కార్యక్రమంలో సమగ్ర సహకారం నిర్వహించటకు ఎల్లప్పుడూ కేంద్ర ఆర్థిక నుంచి కూడా డబ్బులు ఇస్తున్నది కానీ నెలనెలకు కూడా దానికి సమానంగా ఈ రాష్ట్రంలో ఇయ్యని తిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సమానంగా కేంద్రం నుంచి కూడా నిధులు ఇవ్వటం కూడా జరిగింది నేను ఒకటే మిషన్ భగీరథ కూడా చాలా సక్సెస్ఫుల్గా మేము చేయటం కూడా జరిగింది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా 100 లీటర్ల నీళ్లు కూడా ఇస్తున్నాం మాకు అవార్డులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ గారి చేతుల మీదనే మేము ప్రారంభోత్సవం చేశాం ఆ పథకాన్ని పార్లమెంటులో కూడా తెలంగాణ రాష్ట్రం చాలా బాగా చేశాది రూరల్ లేడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో కూడా పొగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా జలజీవన మిషన్ ఈ మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకోవటం కూడా చాలా హర్షించదగ్గ విషయం మా తెలంగాణ లోపట ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాం బైరంగ మలముసర్జన రహిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వమే మన తెలంగాణ రాష్ట్రంపై ప్రకటించడం కూడా జరిగింది మాకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఉంటుంది ట్రాలీ ఉంటుంది ట్యాంకర్ ఉంటుంది డంపింగ్ యార్డ్ ఉంటుంది వైకుంఠయామ ఉంటుంది కొమరటూర్ నర్సరీ ఉంటుంది దేశంలో ఎక్కడ లేని తీరుగా ఒక ప్రణాళికతోటి గ్రామాలు మేము డెవలప్మెంట్ కూడా చేయటం జరిగింది ప్రతి బడ్జెట్లో కూడా గ్రామ పంచాయతీ బడ్జెట్ కానీ ఎమ్మెల్యే బడ్జెట్ కానీ 10% గ్రీన్ బడ్జెట్ కూడా మేము ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగింది అయితే దీనివల్ల గ్రీన్ కవరేజ్ కూడా 7.7 పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే మాకు ప్రకటించడం కూడా జరిగింది ఈ పల్లె ప్రగతి కార్యక్రమం లోపల 9 టీములు లక్ష్యంగా సాధించటం మా తెలంగాణ లోపల మేము చాలా సాధించాం ఈ పథకాలు 9 టీములు అనుసంధానించుకొని మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం పంచాయతీ సంస్థ సుస్థిరతకు సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు ప్రజాప్రతినిధులు అధికారులకందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను
ఈ కార్యక్రమంలో అవార్డులు రాష్ట్ర ప్రజాప్రతినిధులు గౌరవ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు మరోసారి నేను కంగ్రాట్యులేషన్ చెప్తున్నా నేను ఒకటే తీతే గత 5 సంవత్సరాల నుంచి కూడా 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలల్లకంటే ఇండియాలోనే నెంబర్ 1 అవార్డులు వచ్చాయి ఇండియాలోనే నెంబర్ 1 అవార్డులు వచ్చాయి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు వేరే రాష్ట్ర మంత్రులు కూడా అంటున్నారు అన్ని మీ తెలంగాణకే వస్తున్నాయని ఈ రోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా 46 అవార్డులు వస్తే 13 అవార్డులు తెలంగాణకి రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా పరిసరాన్ని మీరు గుర్తించినందుకు నేను ప్రత్యేకంగా కేంద్ర మంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈజీఎస్ పథకాన్ని కూడా నరేగా వేసాయనికి అగ్రికల్చర్ కన్సంధానం చేస్తే ఇంకా బాగుంటుందని కూడా నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ మేము కాళేశ్వరం కానీ మిషన్ కాకతీయ వంటి గ్రామ మంచినీటి పథకాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశాం వాటిని కూడా మేము పంటలు ఎక్కువ పండుతున్నాయి కళ్ళాలు చేస్తున్నాం కాబట్టి ఆ కళ్ళాలకు కూడా మీరు కొద్దిగా పర్మిషన్ ఇచ్చి ఏర్పాటు చేయాలి ఉపాధి హామీ పథకాన్ని కూడా కొద్దిగా నేను ఎంత ఉంటుందో నేను కేంద్ర మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేశాను గడ్డపారలు తట్టలు ఆ కూలి వాళ్ళకి ఇస్తే బాగుంటుందనేది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దయచేసి కేంద్ర మంత్రి అధికారులు కూడా అది స్పందించాలి 11 కోట్ల పందినాలు ఉన్నాయి దాన్ని 7 కోట్ల చేశారు కొద్దిగా మీరు దాన్ని కూడా కొద్దిగా దృష్టి పెట్టుకోవాలి 14 ఆర్థిక సంఘంలో పట మరి మీరు బాగానే ఇచ్చారు 15 ఆర్థిక సంఘానికి మళ్ళీ 500 కోట్ల తగ్గించారు దయచేసి దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా మిషన్ భగీరథ కూడా నీతి ఆయోగ్ వాళ్ళు 19,000 కోట్లు తెలంగాణకి ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు దయచేసి దాన్ని కూడా ఇచ్చే ఏర్పాటు చేయండి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాను కేంద్ర మంత్రి గారిని సహాయ మంత్రులను కానీ మా ఉపాధి నరేగా కింద కూడా 907 కోట్లు రావాలి మీకు ఇంతకుముందు రిప్రజెంటేషన్ చేశాను నేను రిక్వెస్ట్ చేస్తున్నా మాకు అవార్డులు ఇచ్చినందుకు మాకు ఇంకా ప్రోత్సహించే ఏర్పాటు కూడా తెలంగాణ చేయవలసిందిగా నేను కేంద్ర మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇచ్చి అవార్డులు ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా థ్యాంక్ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ